ఏపీ ఎండీసీ కార్యాలయం నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసుల అదుపులో ఉంది. ఇవాళ ఆఫీసును సీజ్ చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎండీసీ కేంద్రంగా మైనింగ్ లో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపించింది. అధికారంలోకి రావడంతో మైనింగ్ శాఖపై ఫోకస్ పెట్టింది. కొద్ది రోజుల క్రితం ఏపీసీఐడీసీ ఆఫీసును కూడా సీజ్ చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు తర్వాత ప్రభుత్వ కార్యాలయాల సీజ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఏపీ గంజాభివృద్ధి సంస్థ కార్యాలయం దగ్గర ఉన్నాం. నిన్న మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎండీసీ కేంద్రంగా అక్రమాలు జరిగాయి. అక్రమంగా మైనింగులు కట్టబెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కన్నా అంశానికి సంబంధించి. గతంలో విపక్షంలో ఉండగా టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అప్పట్లో గనుల శాఖకు సంబంధించిన డైరెక్టర్ అదేవిధంగా ఏపీ ఎండీసీ ఇన్ఛార్జ్ విజి వెంకటరెడ్డి పైన కూడా గతంలో టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆయన నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలకు మైనింగ్ కట్టబెట్టారు, గనులు కట్టబెట్టారన్న ఆరోపణలు కూడా చేసింది. అయితే అధికారం మారిన తర్వాత ఎవరైతే గతంలో టీడీపీ హయాంలో విమర్శలు ఎదుర్కొన్న అధికారులు ఉన్నారో వారందరి పైన కూడా బదిలీ వేటు పడుతుంది. కొత్త సీఎస్ వరుసగా అధికారులందరూ కూడా బదిలీ చేస్తున్నారు. జీఏడీకి రిపోర్ట్ చేయాలని కూడా చెప్తున్నారు. కొంతమంది డిప్యూటేషన్పై గత ప్రభుత్వ హయాంలో వచ్చిన అధికారులు తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు కూడా కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జీఏడీ వారి రిక్వెస్ట్ అనేది కూడా హోల్డ్లో పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ కంజాల తవ్వకాలు అదేవిధంగా బీచ్ స్టాండు, ఇనుప కంజాల లీజ్ టెండర్లు తదితరుల అంశాల్లో ఆ సబ్జెక్టులో చాలా వరకు ఎండీగా ఉన్న అతను వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో నిబంధనలు పక్కన పెట్టి కొంతమందికి లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారందరికీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న అంశాన్ని ప్రధానంగా టీడీపీ విమర్శలు చేస్తుంది. అయితే గతంలోనే తమ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపిస్తాము, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడేలా చూస్తాము చట్టపరంగా అన్న అంశాన్ని కూడా ప్రధానంగా విపక్షంగా ఉన్న టీడీపీ గతంలో చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నిటి సంబంధించి కూడా ఫోకస్ పెట్టింది. గతంలో ఏ శాఖలపైన ఆరోపణ చేసింది ఆ కార్యాలయపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఏపీ ఎండీసీ కార్యాలయాన్ని సీజ్ చేసింది. అదేవిధంగా గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. అంటే పోలీసులు అదుపులోకి తీసుకుని ఇవాళ మధ్యాహ్నం తర్వాత సీజ్ను అంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్నిటి కూడా బయటకు ఎక్కడ వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకుంటారు. అందులో భాగంగానే ఈ కార్యాలయాలు సీజ్ చేస్తారని కూడా తెలుసు. ఉద్యోగులంతా కూడా వారు ఆల్టర్నేట్గా వేరే కార్యాలయంలో ఏపీ ఐఏసీ కార్యాలయంలో విధి నిర్వహించాలని కూడా వారికి మెసేజ్ వెళ్ళినట్టుగా తెలిసింది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీటన్నిటిపైన దృష్టి పెట్టింది. ఎవరైతే గతంలో ఆరోపణలు చేశారో ఆ కార్యాలయాన్నింటి కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం కోర్టుతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.